నమస్కారం అండి, నేను డాక్టర్ మూవ్వా శ్రీనివాస్ అండి. నేను కార్డియాలజిస్ట్ మాట్లాడుతున్నాను. ఇంట్లో ఎవరికన్నా సరే ఇద్దరు మనుషులకి మనకి మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ మన రక్త సంబంధికులకి హార్ట్ అటాక్ కానీ పక్షవాతం కానీ ఒకవేళ వచ్చినట్లయితే మనకి కూడా ఆ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉన్నది. జబ్బుగా ఆ రిస్క్ అనేది మనకి జెనెటిక్గా సంక్రమిస్తుంది. ఆ రిస్క్ జబ్బు కాకుండా మనం నివారణ మార్గాలు మనం తీసుకోవచ్చు. సో వాటి గురించి మాట్లాడుతున్నాను. సో ఇంట్లో హార్ట్ అటాక్స్ కనుక ఎర్లీ ఏజ్లో 50 ఏళ్ళ కంటే వయసు తక్కువ వయసులో ఇద్దరు మనుషులకి వచ్చినా, పక్షవాతం ఇద్దరు మనుషులకి వచ్చినా మనకి ఆ రిస్క్ సంక్రమించే అవకాశం ఉన్నది. ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, నేను గుండె గురించి చాలా ఈ వీడియో చేసాం, మాట్లాడటం జరిగింది పక్షవాతం గురించి మాట్లాడాను. ఒకవేళ మన ఇంట్లో ఎవరికన్నా ఇద్దరు మనుషులకి పక్షవాతం వచ్చినట్లయితే నాకు ఆ రిస్క్ ఉందా అని నేను తెలుసుకోవడం ఎట్లా? ఒకటి, ఆఫ్ కోర్స్ పక్షవాతం అంటే గుండె నుండి ఆ శరీరం నుండి మెదడుకు పోయే రక్తనాళాలు మెడకి రెండు వైపులా ఉంటాయి. మీరు కింద దవడ ఏదైతే ఉందో ఆ దవడ కింద మీరు వేలుతో నొక్కి చూసినట్లయితే మీకు ఆ నాడి తెలుస్తుంది. అటు ఇటు రెండు పక్కల కూడా నాడి ఉంటుంది. దీన్ని కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు. ఈ రక్తనాళాల పేరు కెరోటిడ్ ఆర్టరీస్. అవి పెద్ద 7 నుండి 8 మిల్లీమీటర్లు అంటే కొన్ని పెద్ద రక్తనాళ శరీరంలో అన్నిటికంటే కూడా దా రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పేరుకుని పోయినా ఆ కొలెస్ట్రాల్ చిన్న ముక్క విడి అక్కడి నుంచి మెదడు ఎందుకంటే రక్త ప్రసారం కింద నుంచి పైకి జరుగుతుంటుంది కాబట్టి అది బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేసిన అనుకోండి, అంటే ఆ రక్తనాళం మీద ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో చిన్న ముక్క వదిలి అది రక్త ప్రసారంలోకి వచ్చేసి అది మెదడు వెళ్ళిపోయినట్లయితే మెదడులో చూసినట్లయితే మీకు చిన్న చిన్న సన్న సన్న రక్తనాళం ఉంటాయి, చాలా చిన్న. ఎందుకంటే మెదడుకి బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి దానికి, సో ఎక్కువ నెట్వర్క్ ఉంటుంది, సో సన్న రక్తనాళం ఎక్కువ ఉంటాయి. ఆ ఈ చిన్న ముక్క పోయి ఏదన్నా సరే రక్తనాళంలో కనుక అది ఇరుక్కుపోయింది అనుకోండి, సో ఆ పర్టికులర్ బ్రెయిన్ ఏరియాకి రక్త ప్రసారం ఆగిపోయి ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ బ్రెయిన్ చనిపోవడం జరుగుతుంది. ఈ బ్రెయిన్ ఏరియా ఏ అవయవాన్ని అయితే అది కంట్రోల్ చేస్తుందో ఆ అవయవం పనిచేయదు. సో కామన్గా అందుకనే ఒక చెయ్యి ఒక్కలు లేదా మూతి లేదా మాట్లాడలేకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా ఎడపక్క ప్రాబ్లం వచ్చినట్లయితే కుడి బ్రెయిన్ రక్తనాళం బ్లాక్ అయినట్టు లెక్క. సో ఇక్కడ నుంచి రక్తం గడ్డబోయి కుడి పక్కన ఇక్కడ మెడ కుడి కుడి మెడ ఆర్టరీ నుంచి రక్తనాళం నుంచి పైకి పోయి కుడి పక్కన బ్రెయిన్ బ్లాక్ చేస్తే ఎడం పక్కన ఎడం పక్క శరీరం ఎడం భాగం ఎఫెక్ట్ అవుతుంది. ఇకపోతే ఇది జబ్బు అని చెప్పాను కదా, ఇదే జబ్బు లక్షణాలు మీకు చెప్పాను చేసి. ఇది ఎలా తెలుసుకోవడము అంటే, ఈ రక్తనాళాలను కనుక మామూలు అల్ట్రాసౌండ్ స్కాన్ మీకు ఆడవాళ్ళకి కానివ్వండి, పొట్ట స్కాన్ చేయించుకుంటారు, ఆడవాళ్ళ ప్రెగ్నెన్సీ స్కాన్స్ చేయించుకుంటారు, కాలుకి చేతికి రక్తనాళాలకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటారు. ఇది ఆల్మోస్ట్ లైక్ చిన్న చిన్న టౌన్స్ కూడా అన్ని ఏరియాస్లో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి, అల్ట్రాసౌండ్ మెషిన్. ఈ అల్ట్రాసౌండ్ మెషిన్తో ఈ మెడ రక్తనాళాన్ని కనుక అల్ట్రాసౌండ్ చేసి చూస్తే దాంట్లో ఆ రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. చాలా సింపుల్ పరీక్ష కదా. సో ఇక్కడ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి మనకి పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువ. సో ఈ కొలెస్ట్రాల్ తగ్గే మందులు వేసుకున్నాం అనుకోండి ఈ రిస్క్ మనం నివారించుకోవచ్చు. సో ఎంత సింపుల్ పరీక్ష చూసారు. సో మెడ రక్తనాళాల యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినట్లయితే అల్ట్రాసౌండ్ కెరటిడ్ ఆర్టరీ, ఇది కెరటిడ్ ఆర్టరీస్ యొక్క అల్ట్రాసౌండ్ రెండు పక్కల చేయించుకుని ఆ రక్తనాళం లోపలి పొర అన్నిటికంటే లోపలి పొర అది ఎంత లావుందో మెజర్ చేసుకోవాలి. ఆ లోపలి పొర మామూలుగా ఎవరికన్నా సరే మిల్లీమీటర్లో సగం అంటే 0.6 నుండి 0.7 మిల్లీమీటర్ దాకా ఉంటుంది. అంటే మిల్లీమీటర్లో 0.06 మిల్లీమీటర్లు ఒక మిల్లీమీటర్లో 6వ వంతు కానీ 7వ వంతు కానీ నార్మల్గా ఉంటాయి. ఒక మిల్లీమీటర్ కనుక ఈ ఈ రక్తనాళం లోపలి పొర 1 మిల్లీమీటర్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి అది కొలెస్ట్రాల్ పేరుకుని ఉండడం వల్ల ఆ థిక్నెస్ పెరిగింది, వాళ్ళకి పక్షవాతం వచ్చే రిస్క్ ఉన్నది అని తెలుసుకోవాలి. ఇది నేను చెప్పింది కాదు, అంటే నేను చెప్పడం అంటే నేను ఎక్కడి నుంచి చెప్పానంటే ఫస్ట్ దీన్ని ఏమంటారంటే CIMT అంటారు, కెరోటిడ్ ఇంటిమా మీడియల్ థిక్నెస్. అది టెక్నికల్ టర్మ్ అనుకోండి, మీరు రాసుకోండి కావాలంటే CIMT. ఈ పరీక్ష పేరు కెరోటిడ్ ఆర్టరీ, ఇంకా కెరోటిడ్ ఆర్టరీ, కెరోటిడ్ ఆర్టరీ అల్ట్రాసౌండ్, దాంట్లో ఈ CIMT అనేటటువంటి చూడాలి. అంటే చూడాలంటే లోపలి పొర యొక్క థిక్నెస్ అది, అది 1 మిల్లీమీటర్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే పక్షవాతం వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి
అక్కడ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గడానికి కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ అని ఎటోర్వాస్టాటిన్ అంటారు, రోజువాస్టాటిన్ అంటారు. ఇది ఎటోర్వాస్టాటిన్ 40 మిల్లీగ్రాములు లేదా రోజువాస్టాటిన్ 20 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువైనా సరే, ఇది మినిమం డోస్. ఇది వేసుకుని కంటిన్యూస్గా జీవితాంతం కనుక ఈ కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ హై డోస్ కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గవచ్చు లేదా అక్కడ స్టెబిలైజ్ అవ్వచ్చు. ఆ స్టెబిలైజ్ అయినా చాలు మనకి పక్షవాతం వచ్చే రిస్క్ ఉండదు. దీనితో పాటుగా ఆస్పిరిన్ కూడా, ఆస్పిరిన్ అంటే ఈ రోజులు అన్ని చోట్ల దొరుకుతుంది, అది కూడా ఈ ఎటోర్వాస్టాటిన్ రోజువాస్టాటిన్ కూడా ప్రతి అన్ని చిన్న చిన్న టౌన్స్ కూడా దొరుకుతుంది. సో ఈ హై డోస్ ఎటోర్వాస్టాటిన్ అంటే 40 మిల్లీగ్రామ్స్ లేదా 80 మిల్లీగ్రామ్స్, రోజువాస్టాటిన్ 20 కానీ 40 కానీ ఈ మందులు వేసుకుంటూ ఈక్వస్పిరిన్ కూడా వేసుకుంటే వాళ్ళ పక్షవాతం యొక్క రిస్క్ని మనం నివారించుకోవచ్చు. జీవితాంతము ఈ మందులు వేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఇది ఒక యాక్సిడెంట్ లాగా వస్తుంది కదా, దేన్ని ఇన్ఫ్యాక్ట్ మన మెడికల్ టెర్మినాలజీలో స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్ కాదు, హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ అంటారు. స్ట్రోక్ అంటే పక్షవాతం అని లెక్క. పక్షవాతము ఎంత అంటే చంపదు, చంపితే పర్వాలేదు చంపదు, కానీ మన బతుకు బతకలేకుండా చేస్తుంది. కాలు పనిచేయదు, చేయి పనిచేయదు, మాట పని మా పాట పడిపోతుంది, ఇంతకల్లా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మనం బతికినా ఇక జీవం లేని బతికి బతకాలి. సో అలాంటి ప్రాబ్లం నివారించుకోవాలనుకుంటే ఈ సింపుల్ పరీక్ష చేయించుకొని కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు వేసుకుని జీవితాంతం వేసుకున్నట్లయితే కనుక జీవితాంతం మనకి రిస్క్ నుండి మనం బయటపడవచ్చు అండి. సో మళ్ళీ చెప్తున్నా, కెరోటిడ్ ఆర్టరీ అల్ట్రాసౌండ్ CIMT పరీక్ష, కెరోటిడ్ ఇంటిమా మీడియా థిక్నెస్ అది 1 మిల్లీమీటర్ కంటే తక్కువ ఉండాలి. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకుని ఒకవేళ మీకు తెలుసుకున్నట్లయితే ఈ వ్యాధి బారి నుండి మిమ్మల్ని ఇద్దరు కాపాడుకోండి. నమస్కారం.